உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? இயற்கு நீ தான் வேண்டும்டா, உன்னை சாகடிக்கணும். நீ சாகிற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாபனாக்கி என் பகைய தீர்த்துக்கலடா. என் பேரு சந்திரமுகே. இல்லடா, అది నువ్వు బాగు చేసిన టీవీ సౌండ్ రా. నేను రిపేర్ చేసిన కూడా సౌండ్ చాలా వస్తాయా? పొద్దున్న పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉంది అన్నమాట. ఉంగుంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏదో మా ఆలోచనలు మాయ బాబు. ఓహో, ఐమేసుకుందాం అని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా, పొద్దున్న సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి పొట్టలో పడేసా. ఇంకా ఆ ఇంట్లో రెండు పిల్లదయ్యాలని ఆ రెండు బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ పొట్టలో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి. అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. ఎక్కువ తాకరా అమ్మా. నువ్వు ఎందుకంటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? ఫస్ట్ సెషన్లో నా క్రికెట్ పెట్టుకుని వాలి. ఫస్ట్ సాలరీ ఏంటండి? మా ఆఫీస్ లో 30th, 31st ఫస్ట్ నే సాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ సాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ సాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరు ఎప్పుడు ఫస్ట్ ఉండాలి మేడం. చిన్న, నువ్వేం ఫీల్ అవ్వకు. అక్క ఫస్ట్ సాలరీలో నీకు బ్యాటు బాల్ కన్ఫర్మ్. ఓకే ఓకే. అక్క, నీ ఫస్ట్ సాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరు ఎందుకంటే ఫీల్ అవుతారు? 30, 31st, 1st మీరు ఫస్ట్ నే కదా సాలరీ తీసుకున్నది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా. నానా, అవునవును. ఓకే ఓకే. నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి, అక్క ఫస్ట్ సాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫర్మ్. థాంక్ యూ. కరెక్ట్ చెప్పానా మేడం? యా, పర్ఫెక్ట్. థాంక్స్. ఏవే, నేను ఎప్పటి నుంచో ఒక మాట. అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ సాలరీలో మీకు భగవద్గీత కావాలి. ఎంత బాగా కనిపెట్టావు నాయన. నేను ఎప్పుడు అంతే బామ్మా. నీ రాగం చాలా బాగుందయ్యా. నీ భక్తిని పరిచయలేకపోతుంటే మధ్యలో ఈ భజన ఒకటి. అబ్దుల్, ఈ పాట ఏం బాగలేదు, మీరు పాడండి. ఏనా, నాకు రాదు, పరా. అయితే నీకు ఉద్యోగం కూడా రాదు. చిల్లిప్పి పాటగా నేను పాడతా, నేను పాడతాగా, నేను పాడతా. ఆహా, గురువు గారు మీరు కొంచెం పక్క జరగండి, నేను కూడా పాడి వినిపిస్తాను. జరగండి. అలాగే. నమో నమః. థ్యాంక్ యూ. అబ్బా, అవుట్! పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోనో, బామ్మ అంపేర్, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ ని చేస్తానన్నా ఆ వక్రాని. ఎవరు? కృష్ణనా? యా, ఒక్క బ్యాట్ ఏంటి? చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్ కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి బాడీ లూప్ లేని. ఒరేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫిలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్, అతను ఎంబీఏ చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ కానీ. నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 30, 31st ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేసులో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతరం అదే వస్తుంది. శిష్య, బామ్మా, నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ? కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం అదే పోతుంది. పోతుందా? స్లిప్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, కృష్ణుడు అర్జునుడితో. మేడం, నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో,
బామే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్యో అలా ఫిక్స్ అవ్వండి మీరు, అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, రెండు కలిపి ఒకేసారి కట్టేద్దామని. పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్ తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చు అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు, మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి, ఏం లేదు, ఫిక్స్ ఫిక్స్ అంతే. బామ్మ బాయ్ టాటా, ఓకే ఉంటానండి. జిఎం కృష్ణ మేనేజర్, ఎలా ఉంది మన బిల్డప్? కొంచెం ఎక్కువైనట్టుంది. నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా, నమ్మల్ కిట్ట ఆర్డర్కి రాజా. మడిసి ఉంకెట్ట వెతుకో రాజా. రే మన చేతి రాత బాగుంటే కదరా, మన తల రాత బాగుండాలి. మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కరుణించాలి. అప్పుడియా? అప్పుడిద్దా. జిఎం కృష్ణ ఇన్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి మీకు? కృష్ణ గారు ఉన్నారండి. మేజర్ కృష్ణ గారా? అవునండి ఆయన. ఆయన లోపల బిజీగా ఉన్నారు, ఆయనతో మాట్లాడాలి. ఓహో, మీ పేరేంటి? సింధు. సింధు, వన్ సెకండ్. నీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి? అమ్మాయే. అమ్మాయిని బయట వెయిటింగ్ లో పెట్టా, నీ వెయిట్ పెరుగుతుంది. పేరేంట? పేరు సింధు అని చెప్పింది. ఊరి నీ అయ్యా, మన కన్నం పెట్టే దేవత ఆవిడేరా? దేవత? హలో మేడం. సారీ అండి, క్షమించాలి. రేపు మా వాడు మేజర్ అయ్యాక ఎట్ట ఉంటే బాగుంటుందని జస్ట్ బిల్డప్ ఇచ్చానంటే. మా ఇద్దరు కాఫీ బట్టర్. అట్టాగే. అయ్యో ఆయనకి ఎందుకండి శ్రమ? పర్వాలేదండి, ఊళ్ళో బేవర్స్ దొరుకుతుంటే ఇంటి పని వంట పని చేస్తాడని నేను తీసుకొచ్చా. ఎరా అటైపే. ఏడ్చాలి, వెళ్ళి కాఫీ బట్టర్. మీరు కూకోండి, తీసుకొస్తాను. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుతాను. పర్లేదండి, మీకు విషయం చెప్పాలని వచ్చాను. నా ఇంటర్వ్యూ గురించా? అవును. జాబ్ వచ్చినట్టేనా? రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఆ రోజు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను. అమ్మలేదు, మా నాన్నగారు వైజాగ్ లో చిన్న లాయర్, కానీ ఏమీ సంపాదించలేని పరిస్థితి. అమ్మలేని లోటు నాకు తెలియకుండా పెంచారు. ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్ లో మా బంధువైన బామ్మ ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అందుకే మీకు లేనిపోయిన ఆశలు కల్పించి ఈ జాబ్ నేను సంపాదించాను. ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారంటీ ఉందా? దేనికైనా రాసి పెట్టుండాలండి, అయినా అది మీ తప్పు కదండి. మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, సారీ అండి. ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కాదండి, మీరు ఇంకేం మాట్లాడద్దు, ఇవన్నీ మర్చిపోండి, హ్యాపీగా జాబ్లో కంటిన్యూ అవ్వండి. హలో, ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అరకు వెళ్లి మాథ్యూ గారికి రికమెండేషన్ లెటర్ చూపించానంటే వైజాగ్ లో నాకు జాబ్ వస్తుంది. నువ్వేమో నా కూతురు లైఫ్ సెటిల్ చేయి సెటిల్ చేయని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇదేమో ఉద్యోగమో ఉద్యోగమని అరకు వైజాగ్ అంటూ ఊళ్ళెళ్తానంటుంది. నలుగురు చేత నన్ను చీకొట్టించాలని ఇద్దరు కలిసి ఎంత బాగా నాటకం ఆడుతున్నారో. ఈ పెళ్లితో దీని పీడ వదిలిపోతుంది అనుకుంటే తెలివిగా తప్పించుకొని నా పరువు తీయాలని ప్లాన్ చేసింది. రేపు మగ పెళ్లి వాళ్ళు వచ్చి ఆడపిల్ల ఏది అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పంటావు? నిన్ను చూపించమంటావా? నిన్ను చూపించమంటావా? చేసుకుంటావా ముచ్చటగా మూడో పెళ్లి? నన్ను ప్రతవం చేయడానికి ఎన్ని నిన్ను కన్నందుకో. నువ్వు మనిషి వేనా? ఎల్లుండిగా పెళ్లి చూపులు, నేను వస్తాను. రాకపోతే? వస్తానని చెప్పిన తర్వాత వస్తాను అంతే. రాకపోతే నేనేంటో అప్పుడు చూపిస్తాను. నన్ను కాదన్న బతకాననే జాబ్ కోసం వెళ్తున్నాను.